హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి ఏంటంటే మార్నింగ్ అనమాట. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో శ్లోక నాకన్నా ముందే లేచేసింది. నా లేవగానే ఏంటంటే ఇంకా నన్ను లేపడానికి ట్రై చేస్తుంది అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే తను లేచింది అంటే మాత్రం నేను పడుకొని ఉంటే మాత్రం అస్సలు ఊరుకోదండి. కంట్లో వేలు పెట్టను, ముక్కులో వేలు పెట్టను, ఫైనల్గా అయితే లేపేస్తుంది. ప్రిపేర్ చేస్తున్నాను అంటే మా పని ఇంతే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికి టిఫిన్ ఏంటంటే రవ్వదో చేస్తున్నా ఈరోజు. చూసారా చూసారా అన్నప్పుడు ఇక్కడ వేస్తాము. సో చూసారా రవ్వ దోశ. ఈ రెసిపీ అయితే మీకు చూపించట్లేదు, ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఎందుకంటే లేట్ అయింది ఆల్రెడీ. సో ఏంటంటే అంశుక్ ఆల్రెడీ ఇచ్చేసానులే, బట్ ఇంకా మేము ఇద్దరం తెలియలేదు, అందువల్ల ఏంటంటే ఫాస్ట్గా చేపిస్తాను. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. సరే బాగున్నాయా? బాగుంటే నాకు కామెంట్లో చెప్పండి. ఎలా ఉన్నాయి ప్రశ్న? నువ్వు చేసిన తర్వాత నువ్వు మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు. సో ఆ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏంటంటే ప్రసన్న ఇల్లంతా వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేశారనమాట, కార్పెట్ వరకు. సో కార్పెట్ ఏంటంటే ఇదేంటంటే మనకి జస్ట్ ఏదన్నా కార్పెట్ మీద ఏదన్నా పేపర్స్ కానీ ఏదైనా దుమ్ము ఉన్నా కానీ దాంతో అదంతా వచ్చేసింది అనమాట ఈ వ్యాక్యూమ్ క్లీనర్తో. యాక్చువల్గా అయితే మనకు కార్పెట్ వాషర్ కూడా ఉంటుంది. సో దాంతో అయితే ఏంటంటే కార్పెట్ మనం ఇప్పుడు బండల మీద అయితే బండలు ఎలా తుడుస్తామో సో అది అలా అనమాట కార్పెట్ వాషర్ అనమాట. సో ఇదైతే ఏంటంటే కార్పెట్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే మేము 2 డేస్కి ఒకసారి చేస్తూనే ఉంటాము. పిల్లలు ఉన్నారు కదా, సో అందువల్ల ఏంటంటే ఎక్కువగా చేస్తూనే ఉంటాము. ఒక్కొక్కసారి డైలీ కూడా చేసేస్తూ ఉంటాము. కార్పెట్ వాషర్ అయితే మాత్రం ఒక 15 డేస్కి ఒకసారి అలా చేస్తూ ఉంటాము. అసలు యాక్చువల్గా అయితే ఎవరు పిల్లలు లేని వాళ్ళు అయితే ఒక వీక్లీ వన్స్ చేసుకోవచ్చు ఇది, మరీ రెగ్యులర్గా అయితే అవసరం ఉండదు. సో కార్పెట్ వాషర్ కూడా ఈసారి ఎప్పుడన్నా మీకు చూపిస్తాను. సో చూసారా ఆయిల్ పెడుతుంటే ఎలా ఏడుస్తుందో. సో శ్లోకాకి అయితే రోజు ఆయిల్ పెట్టేస్తాను, డైలీ 2 టైమ్స్ పెడతాను, బట్ అయితే అస్సలు ఇష్టం ఉండదండి ఆయిల్ పెట్టించుకోవటం. ఏడుస్తూనే ఉంటుంది, అసలు తల మీద చేయి పెట్టానంటే ఇంకేడు స్టార్ట్ చేసిద్ది అనమాట. సో ఏంటంటే శ్లోకాకి బట్ చిన్నపిల్లలకి ఏంటంటే ఆయిల్ ఎక్కువ పెడుతూ ఉండాలి కదా, లేకపోతే డ్రై అయిపోతుంది మాడ అనేది. సో ఆ తర్వాత ఏంటంటే ఈరోజు అందరికీ అందరం ఆయిల్ పెట్టేసుకున్నాము. యాక్చువల్గా అయితే ఎక్కువగా పెట్టుకోమండి ఆయిల్ అనేది మేము. సో శ్లోకాకి అయితే రోజు పెడతాను కానీ అంశు కానీ నేను కానీ ప్రసన్న కానీ ఎప్పుడన్నా పెట్టేసుకుంటూ ఉంటాము. సో అంశులు ఏంటంటే స్కూల్కి వెళ్తూ ఉంటాడు కదా, మరి ఆయిల్ పెడితే బాగోదని చెప్పేసి వాడికి అయితే ఎక్కువ పెట్టను అనమాట. ప్రసన్న కూడా ఎప్పుడన్నా పెట్టించుకుంటారు. సో పెట్టిన రోజు మాత్రం ఖచ్చితంగా మసాజ్ చేయాలన్నమాట ఆయనకి. సో ఏంటంటే ఈరోజు ఇంకా ఖాళీగా ఉన్నాను కొంచెం అని చెప్పేసి అందరం ఆయిల్ పెట్టేసుకుంటున్నాము. సో ఆ తర్వాత నేను పెట్టేసుకున్నాను, ప్రసన్నకు కూడా పెట్టి మసాజ్ చేశానన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే లంచ్ టైం అనమాట. సో ఈరోజు ఏంటంటే లంచ్ అనేది సింపుల్గా చేసేసాను, జస్ట్ పప్పను మ్యాంగో పికిల్ వేసేసుకుని తినేసామన్నమాట. చూసారా అక్కడ నేనైతే ఏ రెసిపీ చూపించలేదండి, జస్ట్ ఏంటంటే పప్పు ముద్దపప్పు అంటాం కదా అది చేశాను. సో పక్కనైతే రైస్ పెట్టేశాను. చూసారా రైస్ అనేది బాయిల్ అవుతుంది. సో ఇంతకీ ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? సో ఇక్కడ ఏంటంటే మైదాని జల్లించుకుంటున్నాను అనమాట. మైదా అయితే బాగానే ఉందండి. యాక్చువల్గా అయితే ఈఎస్లో అనేది ఈఎస్లో ఏంటంటే మనకి ఏ పిండికైనా రైస్కైనా అసలు పురుగు అనేది రాదండి, నేనైతే గమనించాను, అందువల్ల చెప్తున్నా అనమాట. సో నాకైతే ఈ పాస్ట్ 8 ఇయర్స్లో నాకైతే ఎప్పుడు దేనికి పురుగు అనేది రాలేదు. బట్ ఏంటంటే నేను నా సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం జల్లించుకుంటున్నాను అంతే. సో ఏంటంటే ఎలాగో జల్లించుకుంటున్నా కదా అని చెప్పేసి ఉన్న పిండి మొత్తాన్ని జల్లించుకొని మళ్ళీ డబ్బాలో పోసాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మైదా పిండి కలుపుతున్నాను. సో ఇంతకీ మైదా పిండి ఎందుకు కలుపుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, బొబ్బట్లు చేసుకుంటాం కదా, సో ఆ పిండి అనేది కొంచెం ఉందన్నమాట. సో ఈరోజు ఏంటంటే ఇంకా బొబ్బట్లు చేసేద్దాంలే, చాలా రోజుల నుంచి ఆ పిండి అలాగే ఉంటుందని చెప్పేసి ఇంక ఈరోజు చేసేద్దామని చెప్పేసి మైదా కలుపుకుంటున్నాను. సో లంచ్ కూడా సింపుల్గా చేశాను కదా, సో ఏంటంటే ఈవినింగ్ కోసం చేశాను అనమాట.
సో ఈవినింగ్ కోసం చేద్దామనేసి ఇప్పుడు కలుపుకుంటున్నాను. యాక్చువల్గా ఈ పిండి అయితే 3 to 4 hours నానాలి, అందువల్ల ఏంటంటే ముందుగానే కలిపి పెట్టేసుకుంటున్నాను. సో ఈవినింగ్ చేయడానికి అప్పటికల్లా నానిపోతుంది కదా అని చెప్పేసి. సో బొబ్బట్లు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఈసారి అయితే నేను ఎప్పుడన్నా మీకు రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఆ తర్వాత వచ్చేసైతే లంచ్ కూడా చేసేసాము. మీరు ఒకటి గమనించినట్టయితే ఏ వ్లాగ్స్లోనూ స్లోకల్ లంచ్ టైంలో కనపడదు మీకు. సో ఆ టైం ఏంటంటే ఆమెకి నాప్ టైం అనమాట, అందువల్ల ఏంటంటే మిస్ అవుతుంది. సో ఏంటంటే లంచ్ తర్వాత కొంచెంసేపు అలా అలా ఉండి 3:30 అయిందనమాట. సో 3:30 కాడి నుంచి బొబ్బట్లు చేయడం స్టార్ట్ చేశాను. చెప్పాను కదా ఆల్రెడీ బొబ్బట్లు అనేది చాలా టేస్టీగా ఉంటాయని చెప్పేసి, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి. నాకైతే చాలా చాలా నచ్చాయన్నమాట బొబ్బట్లు. యాక్చువల్గా అయితే ఇంతకుముందు పూర్ణం బూరెలు చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఏంటంటే బొబ్బట్లు చేయడం స్టార్ట్ చేశాను. బట్ అయితే నాకు పూర్ణాల కంటే కూడా ఇవి బొబ్బట్లు అంటే చాలా చాలా బాగా నచ్చాయన్నమాట. సో యాక్చువల్గా అయితే పూర్ణాలు బొబ్బట్లు పక్క పక్కన పెడితే మాత్రం నేనైతే బొబ్బట్లకే ఇష్టపడతానండి, అంత బాగుంటాయన్నమాట. సో ఈసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈసారి ఎప్పుడైనా మీకు రెసిపీ చూపిస్తాను ఎలా చేయాలనేది. కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి, సో ఆ టిప్స్ ఫాలో అయ్యి చేస్తే మనకు చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉండే రెసిపీ ఇది. సో చూసారా బొబ్బట్లు అయితే చేసేసాను. సో చాలా యమ్మీగా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగున్నాయండి. సో ఇది వచ్చేసి ఏంటంటే బ్లూబెర్రీస్ అనమాట. స్లోకాకి ఈ మధ్య బ్లూబెర్రీస్ ఫ్రూట్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశానన్నమాట. సో యాక్చువల్గా అన్నీ తీసుకెళ్ళాను కానీ, బట్ తనైతే అన్నీ తినదులేండి, జస్ట్ ఏంటంటే 1 or 2 టేస్ట్ చేసిద్ది అంతే. సో ఏంటంటే పక్కన అనుషులు కూడా ఉన్నాడు కదా, సో వాడైతే ఫ్రూట్స్ అనేది అస్సలు తినడండి. సో ఏంటంటే ఫ్రూట్స్ అంటే వాడికి ఎలర్జీ అన్నమాట. మీరైతే నమ్మరేమో కానీ వాడైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఫ్రూట్ టేస్ట్ అనేది వాడికి తెలియదండి. అసలు వాడు ఫ్రూట్స్ అనేవి దగ్గరకు కూడా రానివాడు. ఫ్రూట్ కర్డ్ అనేది వాడు చాలా చాలా దూరంగా ఉంటాడు. కర్డ్ అనేది మనం మిక్స్ చే మనం అన్నంలో కలుపుకుంటుంటేనే వాడు అక్కడి నుంచి లేచిపోతాడు. ఫ్రూట్స్ చూస్తే మాత్రం అక్కడ ఉంటాడు కానీ, బట్ అయితే వాడు అసలు టేస్ట్ అసలు చేయడనమాట. సో యాక్చువల్గా అయితే వాడు చిన్నప్పుడు బనానా అనేది నేను వాడికి ట్రై చేయబోయాను, బట్ ఏంటంటే వాడు వామిట్ చేసేసుకునేవాడు అనమాట. ఏదన్నా ఫ్రూట్ తీసుకెళ్తే చాలు వాడి దగ్గరికి, వాడు వామిట్ చేసేసుకునేవాడు. సో ఇంకేంటంటే నేను వాడిని మేము కూడా వాడిని ఇంకా చిన్నప్పటి నుంచి బలవంతం చేయలేదు. సో ఇంకా ఫ్రూట్స్ వల్ల జ్యూసెస్ కూడా ఏంటంటే జ్యూసెస్ కూడా వాడు తాగడండి. సో ఏంటంటే ఈ మధ్య ఇంకా జ్యూసెస్ అన్న అలవాటు చేద్దామనేసి అనుకుంటున్నాము. సో అదన్నా ఒకవేళ వాడు అలవాటు పడితే బాగుంటుంది కదా అని చెప్పేసి, మరి ఫ్రూట్స్ అండ్ కర్డ్ అనేది వాడు అస్సలు తినడండి. సో స్లోకా కన్నా అలా కాకుండా కొంచెం ఎమ్మకన్నా అలవాటు చేద్దామని చెప్పేసి ఎమ్మకి స్టార్ట్ చేశాను ఫ్రూట్స్ ఇవ్వడము. పర్లేదండి, స్లోకా అయితే తింటుంది. సో కొంచెం బనానా కొంచెం ఇలా బ్లూబెర్రీస్ 1 or 2 అలా తింటుంది అన్నమాట. చెప్పాను కదా శ్లోకా అయితే అంతగా ఫుడ్ విషయంలో అంత మొండికయ్యదండి. అంశులు మాత్రం ఇప్పటికి కూడా చాలా మొండిగా ఉంటాడు తినే విషయంలో. చూసారా ఫ్రూట్స్ తీసుకొచ్చామని చెప్పేసి పిలుస్తున్నా రాకుండా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు ఆడుకునేవాడల్లా. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.